ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పుష్ప అభిమానులకు మరోసారి షాక్ తప్పేలా లేదు. సోషల్ మీడియాలో మొత్తం అదే చర్చ నడుస్తోంది. డిసెంబర్లో కూడా పుష్పరాజ్ తిరిగి రాకపోవచ్చు అనేది బాగా వైరల్ అవుతుంది. అందుకు కారణం సేమ్ డేట్ కు చాలా చిత్రాలు రిలీజ్ డేట్ ని ప్రకటించడం. పుష్ప 2 మరోసారి పోస్ట్ పోన్ కానుందా? డిసెంబర్ 6న రిలీజ్ కావాల్సిన ఈ బిగ్ పాన్ ఇండియా ఫిలిం ఇప్పుడు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది సోషల్ మీడియాలో నెటిజన్స్ డౌట్. ఇప్పటికిప్పుడు ఈ డౌట్ పుట్టుకురావడానికి రీజన్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన చావా టీజర్. పుష్ప 2 కోసం టాలీవుడ్ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తుందో అంతకంటే ఎక్కువగా బాలీవుడ్ ఎదురు చూస్తోంది. ఇంతటి మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ కు పోటీగా మరో సినిమా రిలీజ్ అయ్యే అవకాశమే లేదు. అలాంటిది విక్కీ కౌశల్ ఏ ధైర్యంతో డిసెంబర్ 6న చావా రిలీజ్ అవుతుందోనని ప్రకటించాడు అంటే పుష్ప 2 పోస్ట్ పోన్ అవుతుందనే నమ్మకంతోనే అట. మరోవైపు టాలీవుడ్ లో కూడా డిసెంబర్ 6న బ్రహ్మానందం అనే చిన్న చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది. కోలీవుడ్ నుంచి కార్తీ నటించిన కొత్త సినిమా వా వాత్యా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఒకవేళ డిసెంబర్ 6న పుష్ప తిరిగి వస్తే వీరందరూ ఏ డేట్ కు న్యూ మూవీ రిలీజ్ చేస్తారు? ఇండస్ట్రీ ఇన్సైడ్ సర్కిల్స్ నుంచి పోస్ట్ పోన్ న్యూస్ కన్ఫర్మ్ కావడం వల్లే మిగతా హీరోలు ఈ డేట్ ను కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఇప్పుడు బిగ్ డౌట్. డిసెంబర్ 6 నుంచి పుష్ప 2 పోస్ట్ పోన్ అయితే ఇక సమ్మర్ సీజన్ లో మాత్రమే ఈ సినిమా విడుదలకు ఛాన్స్ ఉంటుంది. బాలీవుడ్ అంటేనే బయోపిక్స్ కు అడ్డాగా మారింది. ముఖ్యంగా క్రికెటర్స్ పై బయోపిక్స్ తీయడంలో బాలీవుడ్ ఆరి తేరిపోయింది. సచిన్, ధోని తర్వాత ఇప్పుడు యువరాజ్ వంతు వచ్చేసింది. బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ 6 ల వీరుడు పై సినిమా తీయబోతోంది. 2007లో T20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ తో ఇండియా మ్యాచ్, ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. 6 బాల్స్ 6 సిక్స్లతో యువరాజ్ ఎలా విరుచుకుపడ్డాడో క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఆ విధ్వంసం కళ్ల ముందు మెదులుతుంది అంటారు. ఇండియాలో క్రికెట్ ను సినిమాను వేరు చేసి చూడలేం. అందుకే క్రికెటర్స్ జీవితాలను తెరకెక్కించేందుకు బాలీవుడ్ ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. ధోని జీవితంపై తెరకెక్కిన బయోపిక్ అయితే ఏకంగా 100 కోట్ల వసూళ్లను అందుకుంది. ఇప్పుడు మరో భారత క్రికెటర్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ క్రికెట్ జర్నీని వెండి తెరకెక్కించేందుకు బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ రెడీ అవుతోంది. దాదాపు 17 ఏళ్లు యువరాజ్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. క్యాన్సర్ తో పోరాడాడు. క్రికెట్ లో అన్ని ఫార్మాట్స్ లోనూ తన ప్రతిభ చాటాడు. పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు అతని జీవితంపై తెరకెక్కే చిత్రంలో ఎవరు నటిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే నెలలో నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ కి కేవలం కొన్ని గంటల ముందు మాత్రమే ఎవరు ఊహించని విధంగా ఈ విషయం లీక్ అయింది. కానీ మ్యారేజ్ అలా కాదు, డేట్ ముందే రివీల్ చేసేయాలి. ప్రస్తుతం చే అదే పనిలో ఉన్నట్ట. త్వరలో రారండోయ్ పెళ్లి వేడుక చూద్దాం అంటూ రెడీ చెప్తా. టాలీవుడ్ కు బిగ్ షాక్ ఇచ్చాడు నాగ చైతన్య. మరో హీరోయిన్ శోభితా దూలిపాళ్లతో కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్నాడు నాగ చైతన్య. ఆ ప్రేమను ఇప్పుడు పెళ్లి వరకు తీసుకెళ్లే పనిలో ఉన్నాడు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ తంతు పూర్తయింది. త్వరలో మంచి ముహూర్తం చూసి మ్యారేజ్ డేట్ అనౌన్స్ చేసే తొందరలో ఉన్నాడు. వీరిద్దరు కలిసి సినిమా చేసింది లేదు, ఓ ఈవెంట్ లో ఫోటోలు దిగింది లేదు, ఫ్రెండ్స్ అనిపించే విధంగా స్టోరీలు కూడా కనిపించలేదు. కానీ సడన్ గా ఎంగేజ్మెంట్ ఫోటోలు రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేశాడు నాగ చైతన్య. శోభిత తెలుగమ్మాయి, తెనాలిలో పుట్టింది, టాలీవుడ్ దాటి బాలీవుడ్ హాలీవుడ్ లో మూవీస్ చేసింది. సమంతతో బ్రేకప్ తర్వాత ఒక పార్టీలో వీరిద్దరూ కలిశారని, అప్పటి నుంచి స్నేహం కొనసాగుతోందని, ఆ తర్వాత అదే స్నేహం ప్రేమగా మారింది అనేది బాలీవుడ్ టాక్. కొన్నేళ్లుగా విదేశాల్లో వీళ్ళిద్దరూ హాలిడే ట్రిప్స్ కు వెళ్లిన ఫోటోలు లీక్ అయ్యాయి. అప్పుడు చెయ్యి మళ్ళీ ప్రేమలో పడ్డాడు అని ప్రచారం ప్రారంభమైంది. ఇప్పుడు అదే ప్రచారం నిజమైంది. కాలీవుడ్ లో కూడా కంగువ పోస్ట్ పోన్ కానుందని టాక్ మొదలైంది. నిన్నటి వరకు కంగువ అక్టోబర్ 10న వస్తాడని సూర్య ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ రజనీకాంత్ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది అనేది తమిళ సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. కొద్ది గంటల క్రితం రజనీకాంత్ తన కొత్త సినిమా వేట్రాయన్ అక్టోబర్ 10న వస్తున్నట్లు ప్రకటించాడు. అయితే సేమ్ డేట్ కు కంగువ వస్తోంది కదా, మరి రజనీకాంత్ వెట్రాయన్ ను ఎలా రిలీజ్ చేస్తాడు అంటే సూపర్ స్టార్ కు కంగువ పోస్ట్ పోన్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చిందట. అందుకే రంగంలోకి దిగుతున్నాడట. దసరా సీజన్ నుంచి కంగువ తప్పుకుంటే మాత్రం సూర్య ఫ్యాన్స్ మరోసారి డిసప్పాయింట్ కావడం ఖాయం. 2 ఏళ్ల క్రితం వచ్చిన సూర్య నటించిన ఎత్తార్ కుంకు రిలీజ్ అయింది. మళ్లీ ఇంతవరకు న్యూ మూవీ లేదు. ఇప్పుడు కంగువ రిలీజ్ అవుతోందని ఫ్యాన్స్ ఆనందపడుతుంటే పోస్ట్ పోన్ న్యూస్ వారిని కలవరానికి గురి చేస్తోంది. అయితే కంగువ పోస్ట్ పోన్ కాదని చిత్ర యూనిట్ చెబుతోంది. మహా అయితే ఒకరోజు అటు ఇటుగా మూవీని రిలీజ్ చేస్తారట.
అలా కుదరని పక్షంలో మూవీని వేసవి కానుకగా పోస్ట్ పోన్ చేసే అవకాశాలు లేకపోలేదట.